అంతర్జాతీయ క్రికెటర్లలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కొంతమంది తమ ఆటతో ప్రత్యేకతను చాటుకుంటారు, మరికొంతమంది తమ హావభావాలతో లేదా వస్త్రధారణతో ఇలా ఏదో ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. మరికొంతమంది క్రికెటర్లు తమ పాదరక్షల విషయంలో వైవిధ్యం ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో విభిన్న చేష్టలతో వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తున్న ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రూ రసెల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్యూమా బ్రాండ్ ఆండ్రూ రసెల్ కు ఐపీఎల్ సందర్భంగా బూట్లను స్పాన్సర్ చేసింది. అయితే ఆండ్రూ రసెల్ కరేబియన్ ప్రత్యేకతను చాటుకుంటూ ఒక్కో కాలికి ఒక్కో రంగు బూటును ధరించాడు. ఇది ప్రత్యర్థి ఆటగాళ్లను కొంచెం తికమక పెడుతుందన్నది అతడి ఆలోచన. అతని బాటలోనే పయనిస్తూ యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, దినేష్ కార్తీక్ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఐపీఎల్లో రంగుల షూస్ వేసి ప్రత్యర్థులను తికమక పెట్టడానికి ప్రయత్నం చేశారు. మరో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి అందరికంటే వైవిధ్యంగా ఎడమకాలి బూటు ముందు భాగాన్ని కత్తిరించుకుని బరిలోకి దిగుతున్నాడు. చిన్న రంధ్రంలో ఉండడంతో పరుగు పెట్టేటప్పుడు బొటని వేలుపై ఒత్తిడి లేకుండా ఉంటుంది. డేవిడ్ వార్నర్ తన బూట్లపై కూతుర్ల పేర్లను ముద్రించుకుని ఒకసారి దర్శనమిచ్చాడు. వెస్టిండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో కూడా తన బూట్లపై హాటెస్ట్ మ్యాన్ అలైవ్ అని ముద్రించాడు. టీమిండియా ఆటగాడిగా రోహిత్ శర్మ ఐపీఎల్ సందర్భంగా తన బూట్లపై రైనో బొమ్మను ముద్రించి బరిలోకి దిగాడు. ఇలా అంతర్జాతీయ ఆటగాళ్లు ఒక్కోసారి ఒక్కో విధమైన ప్రత్యేకతతో వార్తల్లో నిలిచిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.